హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టెట్ పేపర్ 2 సైన్స్కి సంబంధించిన వీడియో అండి. ఇది 2023 క్వశ్చన్ పేపర్, సెప్టెంబర్లో జరిగింది కదండి ఆ క్వశ్చన్ పేపర్ అండి ఇది. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి ఫ్రెండ్స్ అంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా తప్పకుండా లైక్ అనేది ఇచ్చేయండి. ఇంకా మన ఛానల్లో తెలుగుకు సంబంధించిన వీడియోస్ అనేవి 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని ప్లేలిస్ట్ అనేవి ఉన్నాయండి. క్లాస్ వైజ్ మీరు తప్పకుండా వాటిని విజిట్ చేసి మీకు ఆ వీడియోస్ కూడా నచ్చినట్లయితే అన్నింటికి ఒక లైక్ అనేది ఇచ్చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోనికి వెళ్ళిపోదాము. పేపర్ 2 సైన్స్ కంటెంట్లో క్వశ్చన్స్ చూద్దామండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి, ఫస్ట్ క్వశ్చన్, ద మెథడ్ యూజ్డ్ టు సెపరేట్ మిక్స్చర్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ అండ్ సాల్ట్ ఈజ్ 1 డిస్టిలేషన్, 2 సబ్లిమేషన్, 3 ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, 4 ఎవాపరేషన్. కరెక్ట్ ఆప్షన్ అనేది కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే. ఇప్పుడు తెలుగులో చూద్దామండి. అమోనియం క్లోరైడ్ మరియు సాధారణ ఉప్పు మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏంటి? ఆప్షన్ 1 స్వేదనము, 2 ఉత్పతనము, 3 అంశిక స్వేదనము, 4 ఇగురుట. కరెక్ట్ ఆప్షన్ ఉత్పతనము అండి. అమోనియం క్లోరైడ్ మరియు సాధారణ ఉప్పు మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉత్పతనం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 3/4, దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద గ్లాస్ ఈజ్. ఆప్షన్ 1 3×10^5 మీటర్ ఫర్ సెకండ్. ఆప్షన్ 2 4×10^8 మీటర్ ఫర్ సెకండ్. ఆప్షన్ 3 4×10^5 మీటర్ ఫర్ సెకండ్. ఆప్షన్ 4 3×10^8 మీటర్ ఫర్ సెకండ్. దీన్ని తెలుగులో చూద్దామండి. ఒక గాజు యొక్క వక్రీభవన గుణకము 3/4, ఆ గాజులో కాంతి యొక్క వేగము ఎంత అంటున్నారు? ఆప్షన్స్ అనేవి చూడండి. దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 3×10^8 మీటర్ ఫర్ సెకండ్ అనేది కరెక్ట్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 123, ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ H2SO4 ఈజ్, H2SO4 యొక్క అణు ద్రవ్యరాశి ఎంత అంటున్నారు? ఆప్షన్ 1 68 μ, ఆప్షన్ 2 48 μ, ఆప్షన్ 3 78 μ, ఆప్షన్ 4 98 μ. H2SO4 యొక్క అణు ద్రవ్యరాశి అనేది 98 అండి. 98 అనేది కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 124 చూద్దాము. ద నేచర్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ లెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1 ఎన్లార్జ్డ్, 2 సేమ్ సైజ్ యాజ్ దట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆప్షన్ 3 డైమినిషెడ్. ఆప్షన్ 4 పాయింట్. తెలుగులో చూద్దామండి. ఈ క్రింది వానిలో పుటాకార కటకము ద్వారా ఏర్పడే ప్రతిబింబ పరిమాణ లక్షణము ఏంటి అంటున్నారు? ఆప్షన్ 1 పెద్దదైన పరిమాణము. ఆప్షన్ 2 వస్తువుకు సమాన పరిమాణము. ఆప్షన్ 3 చిన్నదైన పరిమాణము. ఆప్షన్ 4 బిందు రూప పరిమాణం. ఆప్షన్ 3 చిన్నదైన పరిమాణం అనేది కనిపిస్తుంది. పుటాకార కటకం ద్వారా ప్రతిబింబం అనేది చిన్నదిగా కనిపిస్తుంది. కుంభాకార కటకం ద్వారా ప్రతిబింబం అనేది పెద్దదిగా కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ కటకం నుంచి ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఎగ్జాంపుల్ ఫర్ కోవలెంట్ కాంపౌండ్. ఈ క్రింది వయోజనీయ పదార్థము కానిది ఏది? ఆప్షన్ 1 NH3, ఆప్షన్ 2 CH4, ఆప్షన్ 3 H2O, ఆప్షన్ 4 NA2O. కరెక్ట్ ఆప్షన్ అనేది ఆప్షన్ 1 అండి, NH3. అమోనియా అనేది సంయోజనీయ పదార్థం కానిది అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద పర్సంటేజ్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ టు ద యాడెడ్ టు వాటర్ టు ప్రిపేర్ వెనిగర్ ఈజ్. వెనిగర్ తయారీలో నీటితో కలపబడే అసిటిక్ ఆమ్లం యొక్క శాతము ఎంత అని అంటున్నారు? ఆప్షన్ 1 1-3%, ఆప్షన్ 2 10-15%, ఆప్షన్ 3 5-8%, ఆప్షన్ 4 25-30%. కరెక్ట్ ఆప్షన్ అనేది ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 అనేది
కరెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ టిక్ పెట్టేదాన్ని మాత్రమే కరెక్ట్ ఆప్షన్గా మీరు గుర్తించండి. ఆల్రెడీ 2-3 టిక్స్ అనేవి ఉన్నాయి, సో ఇక్కడ నేను చెప్పేదాన్ని మాత్రమే మీరు పరిగణించడం జరగాలి. ఇది 5-8 అనేది కరెక్ట్ అవుతుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 127 రేరింగ్ ఆఫ్ హనీ బీస్ ఈజ్ కాల్డ్ యాజ్. ఆప్షన్ 1 సెరికల్చర్, ఆప్షన్ 2 సిల్వికల్చర్, ఆప్షన్ 3 ఎపికల్చర్, ఆప్షన్ 4 వర్మికల్చర్. తేనెటీగల పెంపకాన్ని ఈ విధంగా అంటారు. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారండి? ఆప్షన్ 1 సెరికల్చర్, సిల్వికల్చర్, ఎపికల్చర్, వర్మికల్చర్. తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని అంటారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 128 ద ఫస్ట్ డిస్కవర్డ్ యాంటీబయోటిక్ ఈజ్. ఆప్షన్ 1 పెన్సిలిన్, 2 స్ట్రెప్టోమైసిన్, 3 అజిత్రోమైసిన్, 4 ఎరిథ్రోమైసిన్. మొదటగా కనుగొనబడిన యాంటీబయోటిక్ ఏది అంటున్నారు? ఆప్షన్ 1 అనేది పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, అజిత్రోమైసిన్, ఎరిథ్రోమైసిన్. మొదటగా కనుగొనబడిన యాంటీబయోటిక్ అనేది పెన్సిలిన్ అండి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అని గుర్తించండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 129 దీస్ సెల్ ఆర్గనల్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. ఆప్షన్ 1 లైసోజోమ్స్, 2 రైబోజోమ్స్, 3 పెరాక్సిజోమ్స్, ఆప్షన్ 4 గ్లయాక్సిజోమ్స్. తెలుగులో చూసినట్లయితే ప్రోటీన్ల సంశ్లేషణ ఈ కణంగాలలో జరుగుతుంది. ఆప్షన్ 1 లైసోజోమ్స్, 2 రైబోజోమ్స్, 3 పెరాక్సిజోమ్స్, 4 గ్లయాక్సిజోమ్స్. కరెక్ట్ ఆప్షన్ అనేది రైబోజోమ్స్ అండి. ప్రోటీన్ల సంశ్లేషణ అనేది రైబోజోమ్స్లో జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. దెన్ నెక్స్ట్ 130 చూద్దామండి. స్కేబీస్ ఈజ్ కాజ్డ్ బై. స్కేబీస్ అనేది దేని ద్వారా జరుగుతుంది అంటున్నారు? ఆప్షన్ 1 వైరసెస్, 2 మైక్రో ఆర్థోపోడ్స్, 3 ఫంగై, 4 బ్యాక్టీరియా. ఇవి గజ్జిని కలుగజేస్తాయి. ఇవి గజ్జిని కలుగజేస్తాయి. ఏవి కలుగజేస్తాయి అంటే ఆప్షన్ 1 వైరస్లు, ఆప్షన్ 2 సూక్ష్మ ఆర్థోపోడ్లు, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, 4 బ్యాక్టీరియాలు. గజ్జిని కలుగజేసేవి ఏంటి అండి? సూక్ష్మ ఆర్థోపోడ్లు. సూక్ష్మ ఆర్థోపోడ్లు అనేవి గజ్జిని కలుగజేస్తాయి. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 131 ఐడెంటిఫై ద పైకిలోథర్మిక్ యానిమల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1 డాల్ఫిన్, 2 పెంగ్విన్, 3 వేల్, 4 క్రోకడైల్. తెలుగులో చూద్దామండి. ఈ క్రింది వానిలో శీతల రక్త జంతువును గుర్తించండి. శీతల రక్త జంతువు అనేది మనం గుర్తించాలి ఇక్కడ. ఆప్షన్ 1 డాల్ఫిన్, 2 పెంగ్విన్, 3 తిమింగలం, 4 మొసలి. శీతల రక్త జంతువు ఏంటి అంటే మొసలి అనేది అండి. మొసలిలో శీతల రక్తం అనేది అంటే రక్తం చల్లగా ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మరి ఉష్ణరక్త జంతువులు అని అంటే ఇవి డాల్ఫిన్, పెంగ్విన్ అండ్ తిమింగలంలో ఉష్ణరక్త జీవులు. ఉష్ణరక్తం అంటే వేడిగా ఉంటుంది, దీని రక్తం అనేది వేడిగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 132 ఐడెంటిఫై ద మైక్రోన్యూట్రియంట్ నెసెసరీ ఫర్ ద ప్లాంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఆప్షన్ 1 ఫాస్పరస్, 2 ఐరన్, 3 జింక్, 4 కాపర్. తెలుగులో చూద్దామండి. క్రింది వానిలో మొక్కలకు అవసరమయ్యే స్థూల పోషకాన్ని గుర్తించండి. అంటే మొక్కలకు అవసరమయ్యే స్థూల పోషకం అంటే మొక్కలకు చాలా బాగా అవసరమయ్యే పోషకాన్ని గుర్తించమంటున్నారు. ఆప్షన్ 1 ఫాస్పరస్, 2 ఐరన్, 3 జింక్, 4 కాపర్. ఫాస్పరస్ అనేది మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్నే స్థూల పోషకంగా గుర్తించవచ్చు మనం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఫాస్పరస్ అనేది కరెక్ట్. 133 ద ఆల్కలైడ్ క్వినైన్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ దీస్ ప్లాంట్. ఆప్షన్ 1 రౌల్ఫియా, 2 పపావర్, 3 సింకోనా, 4 దతూరా. క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఈ మొక్క నుంచి లభిస్తుంది. క్వినైన్ అనే ఆల్కలాయిడ్ అనేది ఏ మొక్క నుంచి లభిస్తుంది? ఆప్షన్ 1 రౌల్ఫియా, పెపావర్, సింకోనా, దత్తురా. సింకోనా మొక్క నుండి మనకు ఆల్కలాయిడ్ అనేది అంటే క్వినైన్ అనే ఆల్కలాయిడ్ అనేది లభించడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 134 ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్
ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ వన్ రిలీజ్ ఆఫ్ సల్ఫర్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ ఆప్షన్ టూ రిలీజ్ ఆఫ్ సిఎఫ్సీస్ బై ఎక్సెసెస్ యూజ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ ఆప్షన్ త్రీ రిలీజ్ ఆఫ్ నైట్రోజన్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ ఆప్షన్ ఫోర్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పొల్యూటెంట్స్ బై బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ క్రింది ఈ క్రింది వనిలో గ్లోబల్ వార్మింగ్ను కలుగజేసే కారణాన్ని గుర్తించండి. ఈ పేపర్ అనేది నా దగ్గర అవైలబుల్ లేదండి, వేరే వారి దగ్గర నుంచి తీసుకున్నాను. సో మీరు అర్థం చేసుకోండి. కొంచెం ఈ ఒక క్వశ్చన్ మాత్రమే ఇలాగ కనిపిస్తుంది, అంటే చిన్న చిన్న గీతలు అవి ఇవి ఉన్నాయి కదండి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆప్షన్ వన్ కర్మాగారాల నుండి సల్ఫర్ కాలుష్య కారకాల విడుదల. ఆప్షన్ టూ ఎయిర్ కండిషనర్లను అధికంగా ఉపయోగించడం ద్వారా సిఎఫ్సీల విడుదల. ఆప్షన్ త్రీ కర్మాగారాల నుండి నైట్రోజన్ కాలుష్య కారకాల విడుదల. ఆప్షన్ ఫోర్ శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా CO2 కాలుష్య కారకాల విడుదల. గ్లోబల్ వార్మింగ్ను కలగజేసే కారణాన్ని గుర్తించండి అంటున్నారు. సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అండి. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది కాలుష్య కారకాల విడుదల అనేది జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ విడుదల అనేది మనకు వాతావరణంలో ఎక్కువైనప్పుడు గ్లోబల్ అనేది, అంటే వాతావరణం అనేది వేడెక్కుతుంది, దాని ద్వారా గ్లోబల్ వార్మింగ్ అనేది ఏర్పడుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రధాన కారకం అవుతుంది. సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 135. ద చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ ఇన్ ఎ స్మాల్ పాపులేషన్ దట్ అక్కర్స్ డ్యూ టు సడన్ ఈవెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆప్షన్ వన్ జెనెటిక్ డ్రిఫ్ట్, టూ జీన్ ఫ్లో, త్రీ జెనెటిక్ వేరియేషన్, ఫోర్ జీనోటైప్. తెలుగులో చూద్దామండి. చిన్న జనాభాలో అకస్మాత్తుగా సంభవించే సంఘటనల ఫలితంగా జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు ఏర్పడటాన్ని ఈ విధంగా అంటారు. జన్యు విస్థాపనము, జన్యు ప్రవాహము, జన్యు వైవిధ్యము, జన్యు రూపము. ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అండి. జన్యు విస్థాపనం అనేది కరెక్ట్ అవుతుంది. జన్యువుల పౌనఃపున్యంలో మార్పులు రావడాన్ని జన్యు విస్థాపనము అని మనం చెప్పుకుంటాము. ఇది డైరెక్ట్ డెఫినేషన్ అడగడం జరిగిందండి. సో జన్యు విస్థాపనం అనేది కరెక్ట్ అవుతుంది. 136. ఐడెంటిఫై ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద పాండ్ ఎకోసిస్టమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఎకోసిస్టమ్ నుంచి కూడా ఖచ్చితంగా వన్ క్వశ్చన్ అనేది వస్తుందండి. టెట్ అండ్ డిఎస్సిలో కూడా ఈ ఎకోసిస్టమ్ నుంచి క్వశ్చన్ అనేది వస్తుంది. ఆప్షన్స్ చూద్దాము. డెట్రీవోరస్ ఆప్షన్ టూ, సాప్రోఫైట్స్ ఆప్షన్ త్రీ, ఫైటో ప్లాంక్టన్స్, జూ ప్లాంక్టన్స్. తెలుగులో చూద్దామండి. క్రింది వానిలో కొలను ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులను గుర్తించండి. కొలను ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులను గుర్తించండి అంటున్నారు. ఆప్షన్ వన్ డెట్రిటివోర్స్, ఆప్షన్ టూ భూతికాహారులు, ఆప్షన్ త్రీ వృక్ష ప్లవకాలు, ఆప్షన్ ఫోర్ జంతు ప్లవకాలు. కొలను ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులుగా వృక్ష ప్లవకాలు అనేవి ఉంటాయండి. సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది మనకి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 137. దీస్ బ్లడ్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మైక్రోస్కోపిక్ పోలీస్మెన్. ఆప్షన్ వన్ మోనోసైట్స్, టూ న్యూట్రోఫిల్స్, త్రీ ఇస్నోఫిల్స్, ఫోర్ బ్లడ్ ప్లేట్లెట్స్. తెలుగులో చూద్దాము. రక్తంలోని ఈ కణాలను సూక్ష్మ రక్షక భటులు అని అంటారు. సూక్ష్మ రక్షక భటులు అని వేటిని అంటారు? మోనోసైట్స్, న్యూట్రోఫిల్స్, ఇస్నోఫిల్స్, రక్త ఫలకికలు. న్యూట్రోఫిల్స్ని మనము సూక్ష్మ రక్షక భటులుగా గుర్తిస్తామండి. న్యూట్రోఫిల్స్ అనేది కరెక్ట్ అవుతుంది. మోనోసైట్స్ అనేవి బిగ్గెస్ట్ WBC, వీటిని పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు. ఇసినోఫిల్స్ అనేవి అలర్జీని కలగజేస్తాయండి. రక్త ఫలకికలు అనేవి రక్త స్కందనకు ఉపయోగపడతాయి. మనకిక్కడ సూక్ష్మ రక్షక భటులు అంటే న్యూట్రోఫిల్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్. దెన్ నెక్స్ట్ 138. ద నెంబర్ ఆఫ్ మైటోటిక్ డివిజన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 256 డాటర్ సెల్స్ ఫ్రమ్ ఎ సింగిల్ మదర్ సెల్స్. అంటే 256 డాటర్ సెల్స్ అనేవి ఒక సింగిల్ మదర్ నుంచి ఎన్ని విభజనల ద్వారా, అంటే ఎన్ని మైటోటిక్ డివిజన్స్ ద్వారా మనకు ఏర్పడుతుంది అని క్వశ్చన్ అండి. తెలుగులో చూద్దాము. ఒక మాతృకణం నుంచి 256 పిల్ల కణాల ఉత్పత్తికి ఇన్ని సమ విభజనలు అవసరము? ఆప్షన్ వన్ 8, ఆప్షన్ టూ 6, ఆప్షన్ త్రీ 32, ఆప్షన్ ఫోర్ 16.
8 సమవిభజనల ద్వారా ఒక మాతృకణం నుంచి 256 పిల్ల కణాలు ఉత్పత్తి చెందుతాయి. సో ఆప్షన్ 8 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ 139 క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ గ్యాస్ టు ఫార్మ్ బ్లీచింగ్ పౌడర్. ఆప్షన్ 1 డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ సిఏఓహెచ్ టు డ్రై సిఏఓహెచ్ టు, ఆప్షన్ 3 డ్రై సిఏఓ, ఆప్షన్ 4 కాన్సన్ట్రేట్ సొల్యూషన్ ఆఫ్ సిఏఓహెచ్ టు. తెలుగులో చూద్దాము, ఈ క్రింది వానిలో ఏది క్లోరిన్ వాయువుతో చర్య జరిపి బ్లీచింగ్ పౌడర్ని ఏర్పరుస్తుంది, అంటే క్లోరిన్ వాయువుతో బ్లీచింగ్ పౌడర్ ఏర్పడడానికి ఇంకా ఏం అవసరం అనేది మనం గుర్తించాలి. ఆప్షన్ 1 సజల సిఏఓహెచ్ టు ద్రావణము, ఆప్షన్ 2 పొడి సిఏఓహెచ్ టు, ఆప్షన్ 3 పొడి సిఏఓ, ఆప్షన్ 4 గాఢ సిఏఓహెచ్ టు ద్రావణము. క్లోరిన్కి పొడి సిఏఓహెచ్ టు కలపడం ద్వారా బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడుతుంది, అంటే క్లోరిన్ వాయువుకు పొడి సిఏఓహెచ్ టు మనం కలపాలి. సో నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడుతుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. 140 ద అదర్ నేమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్ ఈజ్. ఆప్షన్ 1 పాలిస్టర్, 2 అక్రిలిక్, 3 నైలాన్, 4 రేయాన్. కృత్రిమ సిల్క్కు మరొక పేరు ఏంటి? కృత్రిమ సిల్క్కు మరొక పేరు ఆప్షన్ 1 పాలిస్టర్, అక్రిలిక్, నైలాన్, రేయాన్. రేయాన్ అనేది సిల్క్కు మరొక పేరు అండి, అంటే కృత్రిమ సిల్క్కు మరొక పేరు రేయాన్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ 141 వెయిట్ ఆఫ్ 1 kg ఈజ్ ఈక్వల్ టు డాష్, 1 kg సమానమైన భారము ఏంటి? ఆప్షన్ 1 0.98, ఆప్షన్ 2 0.098, ఆప్షన్ 3 9.8, ఆప్షన్ 4 3.98. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి, 9.8 అనేది కరెక్ట్ అవుతుంది. 1 kg సమానమైన భారము 9.8 అనేది కరెక్ట్. నెక్స్ట్ 142 ఈక్వలెంట్ వాల్యూ ఆఫ్ 1 hg 60 వైబ్రేషన్స్ పర్ మినిట్. ఆప్షన్ 2 1 vibration పర్ మినిట్, 3 60 vibrations పర్ సెకండ్, ఆప్షన్ 4 10 vibrations పర్ మినిట్. 1 hg సమానమైన విలువ ఆప్షన్ 1 1 నిమిషానికి 60 కంపనాలు, ఆప్షన్ 2 1 నిమిషానికి 1 కంపనము, ఆప్షన్ 3 సెకండ్కు 60 కంపనాలు, ఆప్షన్ 4 1 నిమిషానికి 10 కంపనాలు. 1 hg సమానమైన విలువ ఏంటి అంటే ఆప్షన్ 1 1 నిమిషానికి 60 కంపనాలు అనేది కరెక్ట్ అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 143 ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ బాడీ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఈజ్ నోన్ యాజ్. ఆప్షన్ 1 ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, ఆప్షన్ 3 టైం పీరియడ్, ఆప్షన్ 4 ఆక్సిలేషన్. వస్తువు విరామ స్థానం నుంచి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని తెలిపేది ఏది? ఆప్షన్ 1 పౌనఃపున్యము, 2 కంపన పరిమితి, 3 ఆవర్తన కాలము, 4 డోలనము. కంపన పరిమితి అనేది కరెక్ట్ అవుతుందండి. సో కంపనము అంటే ఆప్షన్ 2 అనేది కరెక్ట్. వస్తువు విరామ స్థానం నుంచి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అనేది తెలుపుతుంది. నెక్స్ట్ ద సెలిస్టికల్ బాడీ దట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ ఈజ్. ఆప్షన్ 1 కామెట్స్, ఆప్షన్ 2 మెటియోర్స్, ఆప్షన్ 3 డ్వార్ఫ్ ప్లానెట్స్, ఆప్షన్ 4 ఆస్ట్రాయిడ్స్. సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షలు పరిభ్రమించే ఖగోళ వస్తువు ఏది? ఆప్షన్ 1 తోకచుక్కలు, 2 ఉల్కలు, 3 కుబ్జ గ్రహాలు, ఆప్షన్ 4 ఆస్ట్రాయిడ్స్. సూర్యుని చుట్టూ అతిదీర్ఘ వృత్తాకార కక్షలు పరిభ్రమించే ఖగోళ వస్తువు ఏవి అంటే తోకచుక్కలండి. తోకచుక్కలు అనేవి సూర్యుని చుట్టూ మనకు అతి దీర్ఘ వృత్తాకారం అంటే పెద్దగా వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి, వీటినే తోకచుక్కలు అని అంటారు.
సైన్స్ మెథడాలజీ క్వశ్చన్స్ అండి. వీటి ఆన్సర్స్ అనేవి నాకు తెలియదండి, మీకు తెలిస్తే చూడండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చారనేది మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ 6 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు మెథడాలజీ నుంచి మనకి, సైన్స్ మెథడాలజీలో ఏ మెథడాలజీ నుంచి అయినా కూడా 6 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో నేను ఓన్లీ తెలుగులో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదువుతూ ఉంటాను. మీరు ఆన్సర్ మీకు తెలిసినట్లయితే చూసుకోండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. విశ్వసనీయత గల పరీక్ష అనగా, ఆప్షన్ 1 ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఉపయోగకరమైనది మరియు ఆమోదయోగ్యమైనది, ఆప్షన్ 2 నిర్వహించడానికి, స్కోర్ చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి సులభమైనది, ఆప్షన్ 3 కొలవడానికి ఉద్దేశించిన దానినే కొలిచేది, ఆప్షన్ 4 ఇద్దరు వేర్వేరు వాల్యుయేటర్లచే మూల్యాంకనం చేయబడినప్పుడు స్థిరమైన ఫలితాలను ప్రదర్శించేది అనేది ఇచ్చారు. విశ్వసనీయత గల పరీక్ష అనగా ఏంటి అనేది ఇక్కడ చూడండి. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 146 క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సైన్స్ ల్యాబ్లో అవసరమైన పరికరాలు అందుబాటులో లేనప్పుడు భ్రమణ పద్ధతి ఉపయోగకరమైనది. ఆప్షన్ 2 విద్యార్థులందరికీ పరికరాలు అందుబాటులో ఉన్నప్పుడు క్లాస్ ఫ్రంట్ పద్ధతి ఉపయోగకరమైనది. ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి విద్యార్థులకు కల్పిత అనుభవాలను అందిస్తుంది. ఆప్షన్ 4 ఒక విద్యార్థి లేదా ఒక సమూహము ఎవరైనా ఒక పీరియడ్లో పూర్తి చేయడానికి ప్రయోగం చాలా పెద్దది అయినప్పుడు విభజన పద్ధతి ఉపయోగకరమైనది. ఇవన్నీ ఆప్షన్స్ అనేవి సరికాని దాన్ని గుర్తించండి అంటున్నారు. సో ఒకసారి చెక్ చేయండి. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 147 మీ సైన్స్ క్లాస్లో ఒక విద్యార్థి తన సొంత మాటలలో కాలుష్య నియంత్రణ పద్ధతుల గురించి వివరించాడు, దీనిలో గల లక్ష్యం ఏంటి అంటున్నారు. ఆప్షన్ 1 అవగాహన, ఆప్షన్ 2 ప్రతిస్పందించడం, ఆప్షన్ 3 విలువ కట్టడం, ఆప్షన్ 4 గ్రహించడము. తన సొంత మాటలో విద్యార్థి కాలుష్య నియంత్రణ పద్ధతుల గురించి వివరించడం అనేది దేని యొక్క లక్షణము అంటున్నారు. అవగాహన, ప్రతిస్పందించడము, విలువ కట్టడము, గ్రహించడము. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 148 క్రింది వాటిలో ఆత్మాశ్రయతకు తక్కువ ఆస్కారం ఉన్న ప్రశ్నల రకం అంటున్నారు. ఆప్షన్ 1 వ్యాసరూప ప్రశ్నలు, ఆప్షన్ 2 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఆప్షన్ 3 సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 4 ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు. ఆత్మాశ్రయతకు తక్కువ ఆస్కారం కలవి ఏంటి అంటున్నారు. సో చూడండి ఆప్షన్ అనేది, మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక జీవశాస్త్ర విద్యార్థి ప్రకృతి అందాలను గుర్తించి దానిని మెచ్చుకుంటాడు, విద్యార్థి ఇక్కడ ప్రదర్శించే విలువ అంటున్నారు. విలువ అంటే సెకండ్ చాప్టర్ అండి ఇది, చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఉపయోగిక విలువ, ఆప్షన్ 2 సౌందర్యాత్మక విలువ, ఆప్షన్ 3 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఒక విషయాన్ని ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశాన్ని బోధించడానికి ఉపయోగించే బోధన పద్ధతి అంటున్నారు. ఆప్షన్ 1 కృత్యాధార పద్ధతి, ఆప్షన్ 2 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 నిగమన పద్ధతి.